భూమిపై మానవ జీవనం ఉన్నంతకాలం ప్రతి ఒక్కరి మదిలో కదిలే వ్యక్తి స్వయం కృషి అంటే ఏంటో తెలియజేసిన మహోన్నత వ్యక్తి కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సౌండ్ రికార్డిస్ట్గా సహాయ దర్శకుడిగా దర్శకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న విశ్వనాథ్ సినీ ప్రేమికుల మనసుల్లో బతికే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన కాశీనాథుని విశ్వనాథ్ జన్మించారు జయలక్ష్మిని జీవిత భాగస్వామిగా చేసుకున్న ఆయనకు ముగ్గురు పిల్లలు అందులో ఇద్దరు కుమారులు కాగా ఒక కుమార్తె తల్లిదండ్రులైన కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మలు సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు బీఎస్సి వరకు చదువుకున్న విశ్వనాథ్ సౌండ్ రికార్డిస్టుగా మద్రాసులోని వాహిని స్టూడియోస్లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు తెలుగులో ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని గుర్తింపును తెచ్చిన వ్యక్తి కె విశ్వనాథ్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్లు సహాయ దర్శకుడిగా కూడా ఆయన పనిచేశారు అక్కినే నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి కూడా లభించింది ఆయన సినీ జీవితంలో పేరెన్నిక గన్న చిత్రం శంకరాభరణం ఈ సినిమా జాతీయ పురస్కారం గెలుచుకుంది కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం సాగర సంగమం శృతిలయలు సిరివెన్నెల స్వర్ణకమలం స్వాతికిరణాలు లాంటివి అతి ముఖ్యమైనవి అలాగే సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది స్వాతిముత్యం స్వయం కృషి శుభోదయం శుభలేఖ శుభ సంకల్పం ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు దర్శకుడుగా జోరు తగ్గిన అనంతరం సినిమాలో నటించడం మొదలుపెట్టారు శుభ సంకల్పం నరసింహనాయుడు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఠాగూర్ అతడు ఆంధ్రుడు మిస్టర్ పర్ఫెక్ట్ కలిసుందాన్ రా లాంటివి ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి గాను రెండు వేల పదహారులో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు అదే సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం కూడా ఆయన తీసుకున్నారు కళా తపస్వి అనేది ఆయనకు లభించిన బిరుదు కె విశ్వనాథ్ సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది తన సినిమాలకు ఎక్కువగా కేవి వి మహాదేవన్ లాంటి వారిని సంగీత దర్శకులుగా ఎంచుకునేవారు కెరీర్ చివర్లో దర్శకత్వం బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరించారు సినీ ప్రేక్షకుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కళా తపస్వి కె విశ్వనాథ్ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై మూడున హైదరాబాద్లో తన అంతిమ శ్వాస విడిచారు ఆయన వర్ధంతి సందర్భంగా మరొక్కసారి ఆయనను మననం చేసుకుంటూ శతకోటి వందనాలు